దీని మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎటువంటి హెవీ ఎడిటింగ్ లేకుండా లోపల ఏం ఫీల్ అవుతున్నాను అదే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ లోపల నుంచి కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నా, అంత ఎనర్జీ లేకపోవచ్చు, ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ చివరి దాకా వినండి, ఇవాళ మనకి ఇది అవసరం. ఏదైనా దేశాన్ని కదిపేసే సంఘటన జరిగితే దాని గురించి 2-3 రోజులు మాట్లాడి మూవ్ ఆన్ అయిపోవడం మనందరికీ అలవాటు అయిపోయింది. అది నిర్భయ కేసైనా, శక్తి మిల్స్ రేప్ కేసైనా, కతువా గ్యాంగ్ రేప్ అయినా, అసారాం బాపు కేసైనా, మన హైదరాబాద్లో జరిగిన దిశ కేసైనా, ఇవాళ కోల్కతాలో జరుగుతున్నది ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మనందరం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, రియాక్ట్ అవ్వాలి. మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, ఇవాళ నేను చెప్తున్నా, మన వాయిస్ కలెక్టివ్ కాన్షియన్స్లో కలిసి మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు. కోల్కతాలో దుర్గమ్మను అలంకరించి దసరా ఒక పండగలా చేస్తారు. అలాంటి కోల్కతాలో ఆర్జీ ఖర్ అనే కాలేజ్లో ఒక ఆడపిల్లని అన్యాయంగా రేప్ చేసి హీనియస్గా చంపేసి, ఎట్లంటే ఈ మెడ దగ్గర ఉండే కార్టిలేజ్ క్రష్ అయిపోయిందంట. ఆ విధంగా హాఫ్ నేకెడ్గా షీ వాస్ ఫౌండ్. అండ్ యూ నో వాట్ ద పోలీస్ డెడ్, పేరెంట్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:00 దాకా చూపిలేదు, బట్ దానికన్నా ముందు కూడా సూసైడ్ అని డిక్లేర్ చేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిని కాపాడదామని అన్ని క్లియర్గా మాట్లాడదు ఒక్కొక్కటి చెప్తుంటా. 2:00 వెన్ దట్ మదర్ కేమ్ అండ్ షీ వాంటెడ్ టు సీ ద డెడ్ బాడీ, అప్పటికి కానీ తెలియలేదు. అండ్ స్టూడెంట్స్, డాక్టర్లు వీళ్ళందరూ అవుట్రేజ్ తర్వాత ఇది ఒక మర్డర్ కేస్ అని, బాడీ మీద దొరికిన గాయాల వల్ల దీంట్లో రేప్ కూడా ఇన్వాల్వ్ అయిందని నిర్దేశించారు. ఆ లొకేషన్లో ఏదో హెడ్సెట్ దొరికిందంట, అదే మనం ఆ హెడ్సెట్ బ్లూటూత్ ఆధారంగా సంజయ్ రావు అనే మొబైల్కి అది కనెక్ట్ అయిందని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈయన ఎవరనుకున్నారు, సివిల్ వాలంటీర్, పోలీసులకి 12,000 జీతం, చాలా డిస్గస్టింగ్ బ్యాక్గ్రౌండే ఉంది. డొమెస్టిక్ వైలెన్స్, ఎక్స్టోర్షన్, బ్రైబరీ, ఇవి జస్ట్ బేసిక్స్ అంతే. ఆయన అరెస్ట్ చేసి ఆయన పట్టుకొని వచ్చి లోపల తీసుకెళ్తుంటే అన్నాడంట, కావాలంటే నన్ను హ్యాంగ్ చేసుకో అని చెప్పి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది, అంటే నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం, ఇక ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు, అసలు పోలీసులు ఇన్సిడెంట్ ఎందుకు కవర్అప్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఆ ఇన్సిడెంట్ జరిగి ఆ బాడీ దొరికిన 20 మీటర్స్ దూరంలో ఏదో సివిల్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం డిలే అవ్వడం వల్ల జరిగే ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ వేరు, బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఇలా జనాలు వచ్చేసి సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పి ఏదో స్టార్ట్ చేసేస్తే ఎవిడెన్స్కి ఎంత డేంజర్. సందీప్ ఘోష్ అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయనకి చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆ పిల్లకి ఆ టైంలో అక్కడ ఏం పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి 36 అవర్స్ నాన్స్టాప్ పనిచేసుకొని వచ్చి మెడికల్ స్టాఫ్కి అక్కడ కరెక్ట్ అయిన బాత్రూమ్స్ ఉండవు, కరెక్ట్ అయిన ఫెసిలిటీస్ ఉండవు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా డాక్టర్ ఈ కెరియర్లో ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు చెప్తారు మీకు క్లీన్గా. జూనియర్స్తో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుందామని అక్కడ పడుకుంది పాపం. అరౌండ్ 3:00-4:00 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఆ అమ్మాయి మీద ఉండే గాయాలు చూస్తే అది ఒక వ్యక్తి చేసిన దీంట్లో కనబడట్లేదు. డెఫినెట్లీ ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఎవరిని దాస్తున్నా, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ప్రిన్సిపల్, ఈ అమ్మాయి అక్కడేం పని అన్నాడంట. పబ్లిక్ అవుట్రేజ్ తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన రిజైన్ చేసేసి, నేను గాబరాగా రిజైన్ చేసేసి టక్కని ఇంకో కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. ఇదే మాట కోర్టు కూడా చెప్పింది, మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు అని డైరెక్ట్గా అడిగింది. మొత్తానికి లైసెన్స్ పీకేసి ఇంట్లో కూర్చోమంది. అండ్ ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గారి మీద కూడా చాలా 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 కంప్లైంట్స్ ఉన్నాయి, ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఫ్రమ్ ద డాక్టర్స్, ఆల్కహాలిజం మీద పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడని చెప్పి. అగైన్ 2-3 రోజులు మాట్లాడి వదిలేసే టాపిక్ కాదు ఇది. ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ద నేషన్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్ విత్ యూ. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ సరిగ్గా రాయనివ్వరు, ఎగ్జామ్లో అడల్టరీ ఉంటుంది, నీట్ ఎగ్జామ్ స్కామ్ చూసాం కదా మొన్న, లోపల వరకు వచ్చి చదువుదాం అనుకుంటే, బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే మానభంగాలు చేసి చంపేస్తున్నారు. అరే వాళ్ళు మన ప్రాణాలు కాపాడడానికే కదా ఉండేటిది, వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోకపోతే ఎలా మనం. ఇట్స్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. విక్టిమ్స్ మదర్ క్వశ్చన్ చేసినంత వరకు తెలియలేదు, అంత సైలెంట్గా ఉన్నారు పోలీసులు. అండ్ యు నో వాట్, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండే గవర్నమెంట్, మమతా బెనర్జీస్ గవర్నమెంట్ సండే లోపల మాకు ఎటువంటి ఇది లేకపోతే సిబిఐకి మార్చేస్తామని చెప్పారు. అసలు ఇప్పటిదాకా సిబిఐకి ఎందుకు మార్చలే అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. పోలీసులు అంత కవర్ చేయడానికి చూస్తుంటే అక్కడ సంజయ్ రావు ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళని కవరప్ చేయడానికే ఇది జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టి కవరప్ ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ టు ఆల్ దీస్ పీపుల్, ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఫేక్ ప్రైడ్తో ఉంటారో, ఈ లూప్ హోల్స్ దాటుకొచ్చి ఎవరైతే గొప్పగా చెప్పుకుంటారో, వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా, ఇండియా ఇస్ నాట్ ఎనీబడీస్ ఫాదర్స్ ప్రాపర్టీ. మనం ఉండేది డెమోక్రటిక్ కంట్రీలో, ఎవరైనా జాగిరి కాదు ఇది. మేమంతా కలిసి కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే మీ కుర్చీలు కదిలిపోతాయి. ఈ రేప్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఎవడైనా అవ్వని, ఆడు ఎంత పెద్దోడైనా అవ్వని, కాడోడైనా అవ్వని, సిబిఐ షుడ్ గెట్ హెమ్ అవుట్. సిబిఐ కూడా పెద్ద గాడ్ ఏం కాదు, ఇమీడియట్లీ వచ్చి సాల్వ్ చేసేది, షెర్లాక్ హోమ్స్ ఏం కాదు. పబ్లిక్స్ నాయిస్ ఉన్నంత వరకు, పబ్లిక్ క్వశ్చన్ చేసినంత వరకు వీ విల్ గెట్ ఆన్సర్స్. మనకు ఆన్సర్స్ రావాల్సిందే ఈ పర్టికులర్ కేసులో. రేపు పొద్దున్న ఇలా జరగకుండా, ఎటువంటి డాక్టర్ ఎటువంటి హెరాస్మెంట్, ఎటువంటి సెక్షువల్ హెరాస్మెంట్, ఎటువంటి రేపులకి గురవ్వకుండా, ఆడవాళ్ళ పట్ల జరిగే ప్రతి హీనియస్ క్రైమ్కి స్విఫ్ట్ జస్టిస్ ఆర్ స్విఫ్ట్ ట్రయల్ ఇమీడియట్లీ వచ్చేలాగా ఒక కమిషన్ ఉండాలి. లేకపోతే 2 రోజులు మర్చిపోతాం.
మనమే చూసాం కదా, నీట్ స్కామ్ చూసాం, పూజా కేట్కర్ కేసు చూసాం, మొన్న జరిగిన ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కేసు చూసాం, మొన్న ఫ్లడ్స్ లో చనిపోయిన ముగ్గురు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చూసాం. ఎంతమందిని కోల్పోవాలి? ఇలా కొన్ని వందలు జరుగుతున్నాయి. వీ యాజ్ ఎ కంట్రీ షుడ్ యాక్ట్. మనం బతుకుతున్న డెమోక్రసీలో అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే టుడే. ఇన్ఫాక్ట్ సెలబ్రేటింగ్ అనకూడదు, లెట్ అస్ బీ మోర్ రెస్పాన్సిబుల్, లెట్ అస్ బీ మోర్ అవేర్, లెట్ అస్ రేజ్ అవర్ వాయిస్. ఇవాళ కోల్కతాలో ఆడపిల్లకు జరిగిన ఇన్సిడెంట్, ఆ డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదంటే ఫండమెంటల్స్ నుంచి చేంజ్ అవ్వాలి, మన థాట్ ప్రాసెస్ నుంచి చేంజ్ అవ్వాలి. బికాస్ యాజ్ మచ్ యాజ్ రేప్ ఇస్ అ సెక్షువల్ యాక్ట్, ఇట్ ఈస్ అ షో కేస్ ఆఫ్ పవర్. మన ఇండియాలో 50% అమ్మాయిలే ఉన్నారు. అలాంటి అమ్మాయిలు మనం కాపాడలేకపోతే సగం ఇండియాని కాపాడలేకపోయినట్టే. వీ నీడ్ టు రైజ్ అబౌవ్ జెండర్ బయాస్, రైజ్ అబౌవ్ ఇన్ఈక్వాలిటీ, రైజ్ అబౌవ్ హేట్. ఏజ్ జూడ్ అంటే మనం. జై హింద్. मैं प्रधानमंत्री से हाथ जोड़ के रिक्वेस्ट करूंगी कि ये घटना जो एक 31 ईयर ओल्ड एक मेरिटोरियस स्टूडेंट हु हैज क्रैक्ड हर मेडिकल विथ हर ओन स्टैमिना एंड हर ओन इंटेलिजेंस गोज टू दैट टॉप एंड बिकम्स अ प्रॉमिसिंग डॉक्टर शुड नॉट बी किल्ड और हर वॉइस शुड नॉट बी smothered like this.